ఈ మోషే పరిస్థితి కూడా ఇక్కడ అదే సేమ్. మోషే ఏం మొయ్యడు ఏం చేయడు, కానీ 20 లక్షల మంది ప్రతిసారి సనుగుడే, దేవుని మీద సనుగుతుంటే ఈయన అడ్డం పడాలా, అయ్యా ప్రభు వాళ్ళని ఏం చెయ్యబాకయ్యా, ఎంత ఏ విషయంలో సనుగుతారో అని ఒక మానసిక శోభ ఈ మోషేకి. నాయకుడిగా ఉన్న వాళ్ళకి సంఘానికి వచ్చే బిడ్డలను బట్టి కూడా ఇదే శోభ ఉంటుంది. నిన్న లేయా మన దగ్గర పనిచేస్తా మొన్న పడిపోయింది తలనొప్పి వచ్చేసి. ఆ రోజు భయంకరమైన ఎండ, 44-45 డిగ్రీలు. ఆ రూమ్లో నుంచి బయటకు వస్తుంటే లేయాని చూడగానే ఏడుపు వచ్చినంత పని అయింది నాకు. ఆ ఎండ ఆ రోజు పరిస్థితి అందరికి అలాగే ఉంది మొన్న అనుకుంటా. ఆ రోజు ఆ పరిస్థితిలో బయటకు వచ్చింది, భయంకరమైన ఏడుపు వచ్చింది నాకు. ప్రభు ఏంది ప్రభు ఇంత ఎండ, ఈ ఎండలో ఆ మానసిక శోభ. ఇలా సంఘంలో ఎవరికన్నా అయినా ఒక నాయకుడికి ఆ మానసిక శోభ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఎక్కడ తప్పిపోతారో, ఏమన్నా ప్రాబ్లంలో మళ్ళా దేవుణ్ణి సనుక్కుంటారేమోనని మోషే పరిస్థితి. ఆ రోజు భయంకరంగా ప్రార్థన చేశాం. నిన్న దేవుని మహాకరుణను బట్టి 39 దాట్ల ఎండ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న 44 దాటింది భయంకరంగా. నా దేవుడు నా మానసిక శోభని చూసి నేను అడ్డం పడి, ప్రభువా ఎండ ఇక 40 దాటకూడదయ్యా అని భయంకరంగా ప్రార్థన ఆఫీస్ రూమ్లో. నిన్న నా ప్రార్థన దేవుడు అలాగ నిజంగా ఎంత సంతోషం వేసిందంటే, మబ్బులుగా వేసిన ఉదయం లేకపోగానే మొత్తం 39 దాట్ల. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా, ఈరోజు ఉదయం కూడా శ్రీను వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మంగళగిరి విజయవాడ గుంటూరు బాగా వర్షం పడుతుంది అయ్యా, వాడిని రావద్దని చెప్పని చెప్పింది ఎలబాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఋతుపవనాలు స్టార్ట్ అయినాయని ఈరోజు పేపర్లో. ఎండ వేడికి ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు. అందులో ఈ అల్పుడి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి నిన్నటి నుంచి కొంచెం ఎండలు. మొన్న 2 రోజులు ఎండే కానీ ఇంకొక 1 వారం రోజులు కానీ ఉంటే అట్టానే. రోహిణి కార్తె 9వ తారీఖు దాకా ఏముంది. పరదేశులము ప్రియులారా మన అంటే ముసలవాళ్ళం, మా ముసలవాళ్ళం అయితే మరి అటువంటి పరిస్థితి అన్నమాట. దేవుడి అల్పుడు ప్రార్థన చాలా ప్రార్థించాను. ప్రభు ఇంత భయంకరంగా వద్దు ప్రభు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాపం బలం లేని వాళ్ళు అయ్యా, శక్తి లేని వాళ్ళు అంటే దేవుడు ఆలకించి ఎండ తగ్గించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఒక నాయకుడికి మానసిక శోభ ఉంటుంది. ఇది చెప్పలేరు, ఇది చెప్పలేరు, ఎవరికి అర్థం కాదు, పక్కన వాళ్ళకు కూడా అర్థం కాదు. ఇన్నావులు అన్నట్టు ఉంటుంది, కానీ ఇది అనుభవించేవాడికే తెలిసిద్ది మానసిక శోభ అనేది. మోషే అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఇక్కడ. అయ్యా సనుగుతారేమో ప్రభువా, వీళ్ళు సనుగుతారు, వీళ్ళని కాపాడ, వీళ్ళ మీదకి నీ ఉగ్రత తీసుకురావద్దు. ఇదే పని మోషేకి, సనిగేవాడు.